గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద ఎన్నో అడగాలని వస్తాము అన్ని ఇస్తావని చూస్తాము తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆ పదముప్పున అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద నీవు ఈ తిరుమలకు క్షేత్రపాలకుడిగా ఉంటావు. ధన్యుని స్వామి. ఈ క్షేత్రంలో నన్ను పూజింపవచ్చే భక్తులందరూ ముందుగా నిన్ను పూజించిన తరువాతనే నా దర్శన ప్రసాదాలు. నేనీ కలియుగంలో ఇక్కడున్నంతకాలం నువ్వు ఇక్కడే పుష్కరిణి వద్ద వెలసి ఉంటావు. కన్నతల్లి సమక్షంలో 8 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఒక్క పెళ్లి కూడా చూడలేదని పెంచిన తల్లి యశోద నొచ్చుకుంది. ఆవిడే ఈ అమ్మ. ఈసారి పెళ్ళి ఈమె చేతుల మీదుగా జరగాలి. పెళ్లి కూతురెవరో? వేదవతి. స్వామి కోసం తపస్సు చేసిన వేదవతి ఆకాశరాజు ఇంట పద్మావతిగా పెరుగుతుంది.
ఎవరా కమలనాభుడు? నల్లనివాడు. నేను తెల్లనివాణ్ణి. పద్మనయనంబులవాడు. ఇంకా నయం, అరిటాకంత కళ్ళన్నావు కాదు, సరిగ్గా చూడు, చింతాకులంత కన్నులవాడు. కృపారసంబు పై చల్లెడువాడు. ధిక్, చల్లడమేమిటి? నేనైతే నీకు అభిషేకమే చేస్తాను. ఎవరది? పరపురుషులు? పరుడిని కాను, కావలసిన వాణ్ణి, వలచిన వాణ్ణి. అంటే వలచింది నేను కాదు, నువ్వు. ఎవరు మీరు? నేను కొత్త విష్ణువుని. కొత్త పాత ఏంటి? ఉన్నదొక్కడే, ఏకోనారాయణ. అయ్యో, నీకు తెలీదా? లక్ష్మి అలిగింది. అతగాడు వైకుంఠం వదిలి భూలోకం వచ్చేశాడు. వస్తే రానండి. ఆయన ఎక్కడుంటే అదే వైకుంఠం. అయినా మీకు తెలుగు రాదా? విష్ణువంటే విశ్వమంతా వ్యాపించుండేవాడు. ఆయనకి వైకుంఠం భూలోకం అంటూ ఉండవు. నాలో నీలో అందరిలోనూ ఒక్కడే. భళ, ఇంకనే వాడే వీడు. ఇదిగో శంఖచక్రాల సాక్షిగా. ఏ వేళకోళంగా ఉందా? ఇవి నీ చేతిలో ఉంటే వట్టి ఆయుధాలు, నా ప్రభు పట్టుకుంటే అస్త్రాలు, బ్రహ్మాస్త్రాన్ని మించిన దివ్యాస్త్రాలు. ఇంకా నయం, నత్తగుల్లలు గడ్డిపోసలు కూడా అస్త్రాలన్నావు కాదు. అంటాను. ఆనాడు కాకాసురుడు సీతమ్మను బాధిస్తుంటే శ్రీరామచంద్రుల వారు ఒక గడ్డి పరకను మంత్రించి వదిలారు. అదే ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రమై వాణ్ణి ముల్లోకాలు తిరిగేలా వెంటాడింది. అలాగా? పురాణ కథలు బాగానే నేర్చుకున్నావే. మీ అవ్వ చెప్పిందా? విష్ణుమూర్తికింకా రెండు చేతులుండాలి. అవేవి? అవా, అవింకా తీసుకురాలేదు. ఎవరక్కడ? రాజభటుల్ని పిలిచి ఈ మనిషిని, ఈ మోసగాణ్ణి చెరలో వేయించి రాజుగారికి చెప్పండి. ఇంద్రజుమ్న, ఆడపడుచుల్ని భయపెట్టడం తప్పు కాదు. యౌవనిచే జనిని జగమెవ్వని లోపల నుండులీనమై యౌవనియందు పరమేశ్వరుడెవ్వడు కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మభవుని ఈశ్వరునే పుణ్యవతి, వేదవతి. వాళ్ళెవరు? నా పేరు పద్మావతి. దానికేముంది,
నా ఇంకో పేరు శ్రీపతి. తెలుసు, మరో పేరు లక్ష్మీపతి కదా. నీ నవ్వు సామవేదగానంలా ఉంది. ఏ కళ్యాణి, మళ్ళా ఆవిడెవరు? కృష్ణమూర్తి. ఆయనవరు సత్యభామ. ఆకలి, దేవుళ్ళకి ఆకలి ఉంటుంది ఏమిటి? ఇది భూలోకం కదా, అందుకని ఆకలి దాహం ఉంటాయి, అందుకేగా నైవేద్యాలు. నైవేద్యం దేవుళ్ళకే కాని వాళ్ళు తినరు, అదే భక్తులకి ప్రసాదం. మేం తింటాం, మేమే తింటాం. నేను భక్తున్నే కదా. మీరా? ఎవరికి? ఎంత పెద్ద కళ్ళు నీకు. ఈ పండు పేరేమిటి? పండు కాదు, లడ్డు. ఓహో, చెట్టును పండేది కాదా, పండేదా? బాగుంది, ఉప్పు కారం సరిపోయే. చింతపండు కాదు, బెల్లం తీపి. లావణ్య, ఆగు ఒక్క క్షణం. లావణ్య, ఆవిడెవరు? గుర్తులేదు, 16,800 మందులు ఒకరనుకో. అంత గుర్తుండలేనంత మందిని పెళ్లాడనేలా, పేరు కూడా మరిచి అవమానించనేలా. చూడు పద్మ, ఈ 16,800 మందిలో ఒక్కరిని కూడా పెళ్లాడమని నేనడగలేదు, వాళ్లే నన్ను వరించారు. నీలాగనే. నాలాగానా? నేను నీ విగ్రహాన్ని తప్ప నిన్నెన్నడూ చూడలేదు, కోరలేదు. నేను రాజకుమారిని, అంతే. పద్మా, మళ్ళీ ఏమిటి? ఇది దేవరహస్యం. నీ నిజనామం వేదవతి. నాకోసం ఘోర తపస్సు చేసి ఈ రూపం ధరించావు. నీకోసమే వైకుంఠం వదిలి ఈ వెంకటాచలానికి వచ్చాను. ఇంకొంచెం నైవేద్యం తెచ్చిపెట్టవు పద్మా. అవతల ప్రసాదాలు పలహారాలు వచ్చేసాయి, ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి. అవతల పలహారాల కన్నా, యువతలను విచ్చే ప్రసాదాల కన్నా నా బంగారు తల్లి పద్మావతి తెచ్చేదే నాకు ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా బాగుంది. దానిది తోటలో బొమ్మలాట, ఇది పెద్ద దేవుడి గదిలోది. పెద్ద లేదు, చిన్న లేదు, దేవుడొక్కడే. భార్య లక్ష్మితో కలిసి ఇద్దరు కదా. ఇద్దరు ఒకటేలే. నువ్వు ఆ పెద్ద దేవుళ్ళకి అశ్రద్ధాభక్తులతో పూజ చేసి తెస్తావు. మన పద్మతల్లి ఆ బువ్వాలట్ల ప్రసాదాన్ని శబరిలా ఇంగిలి చేస్తూ మనకు తెచ్చేదే నాకిష్టం. దేవుడికి కూడా తానే నైవేద్యం, తానే ప్రసాదం. అదిగో పద్మ, రాతల్లి ప్రసాదం పెట్టమా, ఆకలిస్తుంది. అలాగే నాన్నగారు, ఇంకొక 2 ఘడియలు ఆగండి, ఇంకో 2 లడ్డూలు స్వామివారే అడిగారు. ఆకలి వల్లనో రుచిగా ఉన్నాయనో చెప్పలేదు. దేవుడేమిటి, ఇంకా సడగటమేమిటి, దీనికి గాని పిచ్చి పట్టిందేమో. ఏమో,
నమ్మిన వాళ్ళకి దేవుడు రాను రావచ్చు, ఎంగిలి పళ్ళు తిననవచ్చు. ఉండు, తొందర ఎందుకో, నైవేద్యం పెట్టి. నాకే కదా. అయితే మాత్రం ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. ఆరగించు. మీకేమన్నా కనిపించిందా? ఏదో తక్కువైంది, వాసన బాగాలేదు. ఉప్పా, కారమా, కరివేపాకు, తులసిదళమేమో. అద్గది, ఇప్పుడు పచ్చకర్పూరం వాసన గుమ్మంటూ గుబాళిస్తోంది. ఆ పద్మాల పరిమళం చెప్పు. ఎంగిలి చేశారనా? ఎంగిలి నాకు కొత్త కాదు, శబరి కుచేలుడు. ఇది మా నాన్నకిస్తాను, స్వామివారి నిజప్రసాదమని. ఆగాగు, మీ నాన్న సరే, మీ అమ్మ నిలదీస్తుంది ఎక్కడిది దేవతా వాసన అని. మాపటి వేళకు తప్పక వచ్చేద కొంగు విడుము కృష్ణ, చెంగు విడుము కృష్ణ కృష్ణ. నన్న నన్న, నిజం ప్రసాదం దేవుడు కొంచెం ఆరగించి మనకిచ్చాడు. దేవుడైనా దెయ్యమైనా కనిపించని వాళ్ళ ఎంగిల్ని తిన్ను. మహాప్రసాదం. నవ్వు నచ్చిందా? సామవేద సారము సంగీతము. అప్పా, ఇంత సువాసన ఇక్కడిది, మళ్ళీ చూడు. ప్రసాదాలేవమ్మా? నిన్నే ప్రసాదాలేవని అడుగుతున్నారు. దేవుడు తినేశాడుగా. అవును, చాలా బాగున్నాయని మారు కూడా అడిగారు కదా. తింటూ ఎంత మెచ్చుకున్నాడో. ఎవరు? మన తోటలో బొమ్మ. బొమ్మ కాదమ్మా, దేవుడు శ్రీ మహావిష్ణువు. ఏమిటి నీ పిచ్చి బాలకం పరాకు మాటలోను? దేవుడికి మనం నైవేద్యం చూపెడతాం, అది ఆయన ఆరగించాడని భావించి అదే ఆయన ప్రసాదంగా మనం తింటాం, అంతే. దేవుడు తినడు. కానీ ఇవాళ ఆయన నిజంగా తినేశాడు. ఏది పద చూపించు. వెళ్ళిపోయాడమ్మా, మళ్ళీ రేపొస్తాడు. రేపు చక్కెర పొంగలి పులిహార చేసి పట్టరమ్మన్నాడు. మీరైనా సరిగ్గా చెప్పండి. నిజమేనమ్మా, అచ్చం దేవుడంత అందంగా ఉన్నాడు. దేవుడి బొమ్మలోంచే వచ్చాడు. నిజంగానే ప్రసాదాలు తిన్నాడు, మెచ్చుకున్నాడు. కానీ మాటలే సరిగ్గా వినపల్లేదు. కానీ శంఖు చక్రాలున్నాయి. కానీ రెండు చేతులే ఉన్నాయి. అమ్మాయి మణివారు అడిగారు కూడాను. ఇంకో రెండు చేతులేవని. రేపు తెస్తారట. అట్ట శంఖం అట్ట చక్రం అయ్యుంటాయి. నేనే కృష్ణుణ్ణి అని అలాంటి వేషం వేసుకున్న పౌండ్రక వస్తే ఉళ్ళ. ఎవరో మోసగాడు, రేపు రాగానే చెట్టు కట్టించేయండి. ఆడవేషాల్లో ఇద్దరు భటుల్ని పెడదాం. అమ్ము, అపచారం. వకుళ తమకన్నా పెద్దవారితో వియ్యం తగదంది. కాసిని పాలైనా తాగునాయనా? పాలు కాదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. అయినా అమ్మవి నీకే ఇష్టం లేకపోతే వాళ్ళు మాత్రం ఎలా ఒప్పుకుంటారు? హరి హరి, ఎంత మాట, నీ కళ్యాణం నాకిష్టం లేదనా? అది కాదు నాయనా. అభన్ శుభం తెలియని పసివాడవు. అడవిలో ఆకలములు కందమూలాలు తిని బతికే మునిజనులో మనవెక్కడా, రాజకుటుంబం ఎక్కడా,
మంటికి మింటికి ఉన్నంత దూరం కదూ. మనతో వియ్యానికి ఒప్పుకోరు సరికదా, కోపగించుకుని ఈ సీమ నుంచే వెళ్లగొడతారు లేదా చెరలో వేస్తారు. చెర కాదు, ఉరిశిక్ష వేసినా సిద్ధమే. బాబు, ఈ సందెవేళ కూడని మాటలనకు, అసాధ్యమని చెప్తున్నానంతే. ఏది అసాధ్యం? భగీరథుడు పిలిస్తే ఆకాశగంగ భూమికి దిగిరాలేదా? కోతులు చేత రాముడు సముద్రానికి వారధి కట్టించలేదా? అర్జునుడు భీష్ముడి కోసం ఒక్క బాణమేసి పాతాళగంగని భూతలానికి తేలేదా? ఆ పద్మావతి లేకపోతే రేపు నేను లేను. హరిహరి, ఆ మంగళాలు అనుకురా నాయనా. అలాగే ఉదయమే నేను కొండ దిగి కోటకు వెళ్తాను. నా బంగారు అమ్మ. అమ్మ, ఆకలి, కడుపు మండిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంతసేపు లేని ఆకలి ఇప్పుడు భగ్గుమందా? అల్లరి, ఒట్టి అల్లరి. ఏ తల్లి కడుపు అంటే ఇంకే తల్లి, ఈ తల్లే, ఈ బంగారు తల్లి. రామయ్య పెళ్లి కూతురాయనే, సీతమ్మ పెళ్లి కొడుకాయనే, ఇద్దరు ఒకటే కదా. కో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇల్ద అంటూ వరాలు పురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరాని దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద.